అందరికీ నమస్కారం మనకందరికీ తెలుసు అనిల్ కుమార్ యాదవ్ ఎలయస్ జిప్ బాబా ఎలయస్ పీకే మాఫియా తెలియని వాళ్ళకి కూడా మళ్ళీ వివరంగా చెప్తాను పీకే మాఫియా అంటే పోలిపోయిన కోటం మాఫియా పోలిపోయిన వచ్చి పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ కే వచ్చి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మా జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ పి పీకే మాఫియా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ జిప్పు బాబా ఎల్ఐఎస్ అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి అతని ఇష్టం వచ్చినట్టు తిట్లు పురాణాలు పెద్ద చిన్న లేకుండా ఎట్టంటే అటు మాట్లాడడం వయసుకు తగ్గ మాటలు లేవు ఇవి మనం చూస్తూ ఉన్నాం తిట్టాల్సిందంతా తిట్టి చెప్పాల్సిందంతా చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పించారు అని అంటాడు ఈరోజు నేను సూటిగా అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రశ్న అడుగుతున్నా మీ సీఎం ఏ ఒక శాడిస్ట్ మీ సీఎం సంస్కారం నేర్పించడమా ఒక శాడిస్ట్ ఏమి నేర్పించగలుగుతాడు శాడిజమే నేర్పించగలుగుతాడు ఇట్స్ బట్ కామన్ సో మీ ముఖ్యమంత్రి నీకు సంస్కారం నేర్పించాడు అనేది అది నిజంగా వాస్తవంగా నేను ఇన్నప్పుడైతే నేను కింద పడినవే ఎందుకంటే శాడిజంకి మారు పేరైన జగన్మోహన్ రెడ్డి నీకు సంస్కారం ఎలా నేర్పించగలుగుతాడనేది పాయింట్ ఈ తిట్ల పురాణాలు ఆపి అనిల్ కుమార్ యాదవ్కి నేను సూటిగా కొంచెం అడ్వైజ్లు ఇవ్వాలనుకుంటున్నా నీ శాఖ గురించి ఏంది నీ శాఖ గురించి నీకు ఏమీ అవగాహన లేదు అది నీకు తెలుసు నాకు తెలుసు మన నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలకి అందరికీ తెలుసు నీకు అవగాహన లేదని దయచేసి ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దగ్గర పోయి రెండు మూడు నెలల్లో క్లాసు తీసుకో నీ శాఖ గురించి అవగాహన తెచ్చుకో అవగాహన తెచ్చుకొని సమీక్ష చేసి అప్పుడు నువ్వు మాట్లాడు ఇరిగేషన్ సబ్జెక్ట్ గురించి ఇనేదానికి మేము రెడీగా ఉన్నాం ఇబ్బంది ఏం లేదు సంతోషపడతాం నువ్వు ఒక యువకుడికి ఒక యువకుడిగా నీకు జగన్మోహన్ రెడ్డి నీకు అవకాశం ఇచ్చాడు ఒక ఇరిగేషన్ మంత్రిగా నీకు నీకు ఏమీ తెలియకపోయినా ఇచ్చాడు కానీ దాని గురించి నువ్వు ఈరోజు సమీక్ష చేసే పరిస్థితుల్లో కూడా నువ్వు లేవు అని నీకు మనవి చేస్తున్నా నీకు చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని మేము చెప్పిన నువ్వు అవగాహన తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు ఎందుకంటే నువ్వు ఇరిగేషన్ మంత్రి అయినా నీ మీద ఇద్దరు బాసులు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరు ఏమి చెప్పితే వీళ్ళిద్దరు ఏమి సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించడం తప్పితే ఆ శాఖ మీద నీకు ఎటువంటి కంట్రోల్ లేదు అనేది జగమెరిగిన సత్యం ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ధనుంజయ రెడ్డి దగ్గర యువర్ అని అటెండర్ నీకు అటెండర్ పోస్ట్ బయట నువ్వు మంత్రం చెప్పుకుంటున్నావు కానీ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళిద్దరి కింద నువ్వు ఒక అటెండర్గా పనిచేస్తున్నావు జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ వర్కుల్లో వచ్చిన కమిషన్లు పోయి ఇచ్చేదానికి ఒక బ్రోకర్గా పనిచేస్తున్నావు తప్పితే నువ్వు నువ్వు ఒక మంత్రిగా పనిచేస్తున్నావు అని మాత్రం మేము అనుకోవటంలే సరే సబ్జెక్ట్కి వస్తాం మన నెల్లూరు జిల్లా గురించే మాట్లాడతాం ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నీకు అవగాహన లేదని నెల్లూరు జిల్లాలో జరిగిన టెండర్లు జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు గురించి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో సాక్ష్యాధారాలతో కూడా నీ మీ ముందరికి నీ ముందరికి మీ జగన్మోహన్ రెడ్డి ముందరికి కలెక్టర్ ముందరికి ఆ ఈఎన్సీ ముందరికి నేనే పంపించున్నాను ఈరోజు నేను అడుగుతున్న మల్దేవ్ డ్రైన్ ఆల్తూర్పాటు రిజర్వాయర్లో జరిగిన అవినీతి గురించి నేను రుజువులతో కూడా నీకు పంపించాను రిజిస్టర్డ్ పోస్ట్ చేసి పంపించాను కలెక్టర్ గారు ఇచ్చాను ఈరోజు నేను అడుగుతున్నా అనిల్ జిబ్బాబా ఏం చేసావని అడుగుతున్నా దాని మీద ఒక ఎంక్వైరీనే వేసావా మల్దేవ్ డ్రైన్ టెండర్లు ఆ రోజు నెల్లూరు నడిబడ్డున ఉండే ఇరిగేషన్ ఆఫీస్లో గూండాల్ని పెట్టి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఆపింది వాస్తవం కాదా వాళ్ళు కోర్టులో కేసు వేయడం హైకోర్టులో కోస్ కోర్టులో కేసేసి వాళ్ళు ఆపింది వాస్తవం కాదా హైకోర్టు స్టే ఇచ్చింది వాస్తవం కాదా ఆ ఇద్దరు కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి నువ్వు బ్రోకరేజ్ చేసి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి ఒకే రోజు ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు హైకోర్టులో లెటర్లు పెట్టడం నిజమా కాదా అని అడుగుతున్నా ఒకే రోజు కాంప్రమైజ్ అయినట్టు హైకోర్టులో కేసు విత్డ్రా చేస్తే ఏ కాంట్రాక్టర్ కేసేసాడో ఆ కాంట్రాక్టర్కి నెల్లూరు జిల్లాలో వేరే వర్క్ ఇప్పించావు నువ్వు వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు ఈరోజు ఇటువంటి ఎన్నో సోమ్శీలా సంబంధించిన వర్కుల గురించి కూడా అవినీతి గురించి మీకు ముందరికి ఎన్నో తీసుకొని వచ్చాం నువ్వేమన్నావు గుర్తుందా గుర్తు చేసుకో అనిల్ గుర్తు చేసుకోమ్మా నువ్వేమన్నావు నాకు నా రా నా కాన్స్టిట్యువెన్సీ సంబంధం నా కాన్స్టిట్యువెన్సీలో లేని విషయాలు నన్ను అడగద్దు అన్నావు ఏమన్నావు నా నియోజకవర్గంలో నా కాన్స్టిట్యువెన్సీలో జరిగే వర్క్లు అయితేనే నేను సమాధానం చెప్తా లేకపోతే నాకు సంబంధం లేదు అన్నావు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజు అడుగుతున్నా ఈరోజు అడుగుతున్నా నేను సూటిగా ఒక ప్రశ్న నెల్లూరు జిల్లాలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అవినీతి గురించి నిన్ను అడిగితే నాకు సంబంధం లేదంటావు పోలవరం ఏం సంబంధం నీకా రాష్ట్రంలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీకు ఏం సంబంధమా నీ పోలవరం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నెల్లూరులో అవినీతి జరిగితే మాకు సంబంధం లే నాకు తెలీదు నా నియోజకవర్గం కాదు ఏ పోలవరం నీ నియోజకవర్గమా పోలవరం నియోజకవర్గమా ఎలుగుండ ప్రాజెక్ట్ నీ నియోజకవర్గమా పోయి మాత్రం ఈయన పోయి మా సమాధానం దేవునేని ఉమా మీద మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అడుగుతున్నావు ఏం సంబంధం నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి నీకు సంబంధం లేనప్పుడు పోలవరంలో మిగతా ప్రాజెక్టులో ఏం సంబంధం అని అడుగుతున్నావు చెప్పవయ్యా ఊరికే ఇదిగో ఇట పెట్టా ఇటు అనుకుంటా కాదు వాస్తవాలు చెప్పు అయ్యి వదిలేసి వాళ్ళని తిట్టడం ఏళ్ళని తిట్టడం నీ ఇష్టం వచ్చినట్టు సరే జిల్లా కూడా నాకు సంబంధం లేదన్నావు కాబట్టి నీ నియోజకవర్గంలో నెల్లూరు టౌన్ నెల్లూరు బ్యారేజ్ పెన్నార్ బ్యారేజ్ ఏమయ్యా మా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్ హౌ మచ్ నైంటీ పర్సెంట్ తొంభై శాతం వర్క్ కంప్లీట్ చేశాం పూర్తి చేసాం పది పర్సెంట్ మిగిలిచ్చాం ఎన్ని రోజులైంది రెండున్నర సంవత్సరం అయింది ఏం చేయాలి నువ్వు గేట్లు పెడితే బ్యారేజ్ అయిపోయింది ఏమయా రెండున్నర నుంచి రెండున్నర ఏళ్ళ నుంచి గేట్లు పెట్టలేవా నిల నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది అది కూడా కంప్లీట్ కంప్లీట్ చేసి చేయలేని దద్దమ్మవి అదేమంటే ఆ బ్యారేజ్కి పోవడం ఆ నిలబడ్డం జగన్ అన్న వస్తున్నాడు తొందరలో అయిపోయింది డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు ఏ రోజైనా నువ్వు ఇచ్చిన డేట్కి పూర్తయిందా ఈ రోజుకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదు ఈరోజు అడుగుతున్నాం ఇప్పటికైనా నీ నియోజకవర్గంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ చేయబయా అసహ్యంగా ఉంది మాకే నెల్లూరు రోడ్లు మీ నేను నెల్లూరు రోడ్డునే నీలాగా అసహ్యంగా ఉంది మాకు చెప్పుకునేదానికి నువ్వు ఒక ఇరిగేషన్ మంత్రి అని సరే మన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో సోమశిల సోమశిలా ప్రాజెక్టుకి ఐ థింక్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మూడు నాలుగు నెలల ముందర ఒక నిపుణుల కమిటీ వచ్చింది ఏం చెప్పింది కమిటీ సోమశిల డ్యామ్ చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నది ఇమీడియట్గా అత్యంత అవసరం ఇది నూట డెబ్భై కోట్లతో సోమశీల డ్యామ్ని ఆధుకరణ చేయాలి రిపేర్ చేయాలి లేకపోతే డే డ్యామ్ సేఫ్టీకే ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పింది ఏం చేసావు ఏం అని అడుగుతున్నా దానికి మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి నింది తిట్టే వరకు ఆర్డర్ కాపీ కూడా రాలే శాంక్షన్ అయ్యి పైనుంచి రెండుసార్లు ప్రెస్ మీట్ పెడితే మూడోసారి నువ్వు ఆర్డర్ తీసుకొని వచ్చావు డబ్బులు ఇచ్చావా వర్క్ స్టార్ట్ అయిందా అంటే ఒక డ్యామ్ నాయనా జనాలు లక్షల మంది చచ్చిపోతారా అంటే కూడా ఏమా నూట డెబ్బై కోట్లు లేవంటాయా మీ దగ్గర ఈ రోజుకి వర్క్ స్టార్ట్ చేసేవా సరే నీకెట్ట అవగాహన లేదు పాపం సమీక్ష చేసింది ఎవరు ఇంకొక మంత్రి ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పోయి సోమశీల డ్యామ్ కాడ పోయి ఆయన పోయి సమీక్ష చేశాడు నాయన ఏదో ఒకటి చేయండి అని నువ్వు మళ్ళీ ఇరిగేషన్ గురించి మాట్లాడతావు అందరినీ విమర్శించడం ఇరిగేషన్ పెద్ద తోపులాగా నువ్వు మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టావు ఇట ఇట పెట్టుకోనే అచ్చం పాత్రు ఏమి ఇంట్లో పనోళ్ళు మా తెలియదు పిలవడమా జగన్మోహన్ రెడ్డి జగ్గుగాడు అనిల్ వచ్చి అనిల్లు ఓ అనిల్ వాడు రే అనిల్ అని మేము చెప్పలేమా ఏ జగన్మోహన్ రెడ్డి జగ్గుగాడు అని చెప్పలేమా ఏం పెక్తారా మీరు మమ్మల్ని ఏం పెక్కుతారని అడుగుతున్నా సంస్కారంలా అచ్చెన్నాయుడు గారు వయసు ఎంత ఎంతరా అచ్చెన్నాయుడు వయసా ఎంత నీకన్నా పెద్దాడు కదరా అబ్బయ పెద్దాడే కాదా ఏ సంస్కారంలా నా మీ ముఖ్యమంత్రి నేపించిందా ఏ మేము మాట్లాడలేమా మాక సంస్కృతం తెలుసు నీకా మేము తిట్టడం మొదలు పెడితే చెవులు మూసుకోవాలి నువ్వు పెద్ద పని కాదు తిట్టడం అర్థమైందా ఆ ఏందా ఇంకేదో చెప్పావా ఆ ఏంద బాదా బలు చెప్పాడు ఆ తిరగనివ్వము ఆ మీ అబ్బ జాగిర్రే ఆ మీ అబ్బా జాగిరంటరా తిరగనివ ఏ మీ అబ్బా జాగిర్రా జగన్మోహన్ రెడ్డి అబ్బా జాగిరిదా ఏమనుకున్నారా మీరు గెలిస్తే తిరగనీ వాండా మమ్మల్ని తిరగి నీకుండా ఆపండా ఇది ఉంది కదా నువ్వు చెప్తుంటావు కదా దమ్ము ధైర్యం అనే రా ఒకసారి చాపు చూపి నీ మొగతనం ఏందో మేమేందో కూడా మీకు చూపిస్తాం ఈ ఛాలెంజ్లు ఈ తిరగడం ఆపేడు కాదు యూజ్లెస్ పిల్ల కొంచెం కామన్ సెన్స్ వాడి నువ్వు ఒక మంత్రివి నువ్వు ఒక మంత్రి పదవి ఇచ్చారు నీకు ఆ మంత్రి పదవి ఉపయోగించి పది మంది రైతులకి సహాయం చేయి పది ప్రాజెక్టులు బాగా చేయి మెచ్చుకుంటాం అనిల్ మంచోడని మేమే చెప్తాం రైతులకి బాగా దయనీయంగా ఉండే పరిస్థితి మీ ప్రభుత్వంలో రైతు ప్రభుత్వంలో అని మీరు చెప్పుకునే ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాలా రెండున్నర సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నేను చెప్తున్నా ఈయనో ఛాలెంజ్ చేసే ముందర డెబ్భై ఒక్క వేల కోట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు ఐదేళ్లలో మీరు ఎంత పెట్టరు అబ్బాయో ఎంత పెట్టరు మీరా ఈ రెండున్నర లేళ్ళ తొమ్మిది వందల నా తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు పెట్టారు రెండున్నర సంవత్సరంలో అక్కడనే అర్థం కాలే మీరు ఎంత రైతు ప్రభుత్వమో మీకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో ఈ రెండున్నర సంవత్సరంలో అర్థమైపోతూ ఉంది నేను చెప్పేది ఒకటి నువ్వు తిట్టడం మేం తిట్టడం తిరిగి నువ్వు తిట్టడం మేం తిట్టడం ఈజ్ నాట్ ద పాయింట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం రైతులకి ఇరిగేషన్కి స్టేట్ ఏ విధంగా మనం డెవలప్ చేయగలిగాం ఏ విధంగా మనం ముందరకు తీసుకోపోగలిగాం అని ఇస్ వాట్ కౌంట్స్ ఈరోజు నీకు ఏమైనా ఇబ్బంది ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మా పార్టీ నాయకులను అడగండి ఇదిగో ఈ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదానికి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి మీ సహాయం కావాలా ఎందుకు ఇవయ్యా ఈరోజు రైతులు బాగుపడతారంటే చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ ముందరకు వచ్చి కావాలంటే వచ్చి అడ్వైస్ తీసుకోండి అయ్యా అంతేగాని ఒక ఎటెండర్వి నువ్వు బా ఫైనల్గా ఏదో యువకుడు పాపం మా యాదవ్కి ఇచ్చారని నేను భలే సంతోషపడ్డా ఫైనల్గా ఏమయ్యావు నువ్వు పోయే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ధనుంజయ రెడ్డి దగ్గర అటెండర్గా చేరావు కరెక్ట్ కాదు నేను ఒకటే అంటున్నా భాషతో సంస్కారం లేని మాటలతో మనకు అభివృద్ధి కాదు అబ్బాయా అనిల్ అభివృద్ధి కాదు జిప్పులు చూపించి మీసాలు తిప్పిన దానివల్ల అభివృద్ధి కాదు పని చేస్తే అభివృద్ధి అవుద్ది ఆ పని ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో ఎయిటీన్ అవర్స్ అ డే ఎయిటీన్ అవర్స్ ఇస్ ద డే ఇన్ అ డే ఈస్ ద నంబర్ ఆఫ్ అవర్స్ దట్ చంద్రబాబు నాయుడు స్పీక్ వర్క్స్ ఇన్ అ డే నువ్వు వారానికి కాదు కదా నెలకు కూడా పని చేయవు పద్దెనిమిది గంటలు ఏడున్న టైం మీకు తిట్టేదానికి టైం అయిపోయా కాబట్టి మీ వ్యవహార శైలిలో మార్పులు తెచ్చుకొని ఏ రైతు ప్రభుత్వం రామ రాజ్యం వైఎస్ఆర్ రాజ్యం ఏదో చాలా చెప్తుంటారు మీరు వాటిల కోసం పనిచేయండి రైతుల కోసం పనిచేయండి దయచేసి నెల్లూరు బ్యారేజ్ నీ నియోజకవర్గంలో ఉండే నెల్లూరు బ్యారేజ్ గురించి కొంచెం దృష్టి పెట్టిన ఆయన నీకు కావాలంటే అవగాహన నేర్చుకోవాలంటే ఏదైనా ఒక రిటైర్డ్ సీఈకి నేను ట్యూషన్ ఫీజు కడతా నా సొంత డబ్బులతో ట్యూషన్ ఫీజు కడతా కానీ నువ్వు మాత్రం ట్యూషన్కి రోజు పోవాలి అబ్బాయో నువ్వు స్కూల్లో కాలేజీలో పోయినట్టు వారానికి నెలకి ఒకసారి కాలేజీకి పోతే నువ్వు రోజు రా నువ్వు రోజు నేను ట్యూషన్కి పోతానంటే చెప్పు ట్యూషన్ ఫీజు నేను కట్టేదానికి రెడీ నువ్వేం మౌమాట పడబాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టు అమౌంట్ పెట్టు నేను నీకు ట్యూషన్ ఫీజు పంపిస్తా మంచి పని చేయి నెల్లూరు జిల్లాకి మంచి పేరు తీసుకోరా థ్యాంక్ యూ